ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రావు సేవలు మరవలేనివని నూతన జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. నూతన కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పూర్వపు జిల్లా కలెక్టర్ ప్రస్తుత సూర్యాపేట జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కలెక్టర్ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగులు అధికారులు ఘనంగా సన్మానించి సత్కరించారు. मार्ग निर्देशन व्यवसाय విద్యా ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ మనందరం కలిసి చేసుకోవాల్సిన చూపించేసాం ఇంకా ప్రపంచాన్ని చూపించేసాం కచ్చితంగా నేను చెప్పగలను ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో అగ్రవాగాన కచ్చితంగా నిలుస్తుందని నేను చెప్తాను అలానే సుమారుగా 2.5 సంవత్సరాలుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గా పని చేస్తూ వరపర్తి జిల్లా కలెక్టర్ గా పదోన్నతి పై వెళ్తున్నటువంటి తేజస్ నంద్ లాల్ పవార్ ఐఎస్ గారికి మీరు మీకు ఇచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ దేర్ ఇస్ నో హిడెన్ ఎజెండా దేర్ విల్ బి నాట్ పర్సనల్ ఎజెండా ఎనీ ప్రోగ్రామ్ గివెన్ బై ద గవర్నమెంట్ మీరు కరెక్ట్ టైం కి చేస్తే మీరు ఎక్స్ట్రా అవర్స్ పని చేయాల్సిన అవసరం లేదు సెలవులు అంతకంటే ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు మీరు సస్పెండ్ అవ్వాల్సిన పని లేదు ఐ ఓన్లీ ఎక్స్పెక్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ బై ద గవర్నమెంట్ ప్రాపర్ కోఆర్డినేషన్ కూడా ఇది నా పన పక్కన వాడి పని అని కాకుండా మనం ఏ పని చేసినా గవర్నమెంట్ కోసమే పని చేస్తున్నాం కాబట్టి ఏ పని అప్ప చెప్పినా ఆ పనిని ప్రాపర్ గా చేసి మంచి రిజల్ట్స్ వస్తే ఆనందం మనకు అనిపిస్తాం మంచి కలెక్టర్ మన జిల్లాకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి కంటి వైద్యులు సుందర్ కుమార్ రాజేష్ కుమార్లు తెలిపారు. కృష్ణా జిల్లా పెలమనూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పంచాయతీ ఆఫీస్ నందు కంటి వెలుగు పథకంలో భాగంగా కంటి చూపు సమస్య ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కలజోడు అందజేశారు. అరవై ఏళ్ళు పైబడిన అవ్వా తాతలు ఎవరైనా తల్లు మక్కగా కనిపించిన శుక్రాలు ఉన్నా ఏ ఏ పనులు ఉన్నా వచ్చి పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కంటిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రాజేష్ గారు కంటి వైద్యులు వచ్చి ఇక్కడ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు
కంటి పరీక్షలు చేసి వాటికి కళ్ళజోళ్ళు కూడా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆయన ఆయన సేవ దృక్పథానికి మా కృతజ్ఞతలు. కడప జిల్లా బద్వేల్ పట్టణం శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హైస్కూల్ నందు సదుపాయాలు మధ్యాహ్న భోజనములపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా ప్రమాణాలపై వివరించారు. బియ్యంలో ప్లాస్టిక్ బియ్యంపై అవగాహన కల్పించే విధంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి, దాని ద్వారా వాళ్ళకి వెళ్తుంది. ఈ టోటల్గా ఆహారానికి సంబంధించిన విషయాలు చూడమని చెప్పేసి 2017లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఈ మన 29 స్టేట్లలో ఈ ఫుడ్ కమిషన్ అనేది కేంద్రం ఏర్పాటు చేయమని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తే 2017 ఆగస్టు 7వ తేదీ నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. మన స్టేట్లో నేను మొదటి చైర్మన్గా జేఆర్ పుష్పరాజ్ ఎక్స్ మినిస్టర్ స్వర్గీయ ఆయన ఉన్నారు. ఆయన తర్వాత 2వ చైర్మన్గా నన్ను నియమించింది ఈ ప్రభుత్వం. దీంట్లో భాగంగా ఎన్నో ఇర్రెగ్యులారిటీస్, రేషన్ బియ్యం ఇవ్వడంలో అవకతవకలు, అలాగే ఎండి ఆటో ద్వారా ఇచ్చే వాటిలో ఎన్నో అవకతవకలు, ఎమ్మెల్యేస్ పాయింట్లో ఎన్నో అవకతవకలు, ఇవన్నీ సవరిస్తూ ఉన్నాం. మనకు ICDS 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల చిన్నపిల్లలకు భోజనాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాదాముతో మరియు గుడ్లు రైసు వాళ్ళ పిల్లలకు ఇంటికి ఇచ్చే కార్యక్రమం, బాలింత తల్లులకు భోజనాలు పెట్టే కార్యక్రమం, గర్భిణీ స్త్రీలకు భోజనాలు పెట్టే కార్యక్రమం, దాంట్లో ఎన్నో ఇబ్బందులు ఎక్కడ చూసినా కానీ అంగన్వాడీ వర్కర్లు ఇష్టానుసారంగా అటెండెన్స్ వేసుకోవడము, అవన్నీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడము, వాళ్ళ బంధువులకి ఇవ్వడం, అమ్ముకోవడము, గుడ్లు, ఇట్లా రకరకాల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దాని తర్వాత మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద అని చెప్పేసి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసే పథకం. ఆ పథకంలో అన్ని స్కూల్స్లో ఎంపీపీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నింటిలో అద్భుతంగా భోజనాలు ఇస్తూ ఉన్నారు. మంచి మెను పెట్టారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినాలా, ఆ తిన్న తర్వాత వాళ్ళు ఎంతో మనసు తృప్తిగా క్లాసులు వినాలా, చదువుకోవాలని ప్రభుత్వం మంచి నిర్ణయంతో ముందుకెళ్తా ఉంది. దీన్ని మన ప్రభుత్వాన్ని ఎక్కడ, మన 29 స్టేట్లలో ఎక్కడా లేదండి ఈ మెను. మన హై స్కూల్స్లో ఇచ్చే మెను అంత అద్భుతంగా పెడతా ఉన్నారు. దాని తర్వాత హాస్టల్స్లో వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వడం, బ్రహ్మాండంగా డైలీ ఎగ్ ఇవ్వడం, మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు. అక్కడ కూడా పిల్లలు ఎంతో తృప్తిగా ఉన్నారు. ఒకప్పుడు హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అంటే చాలా దారుణంగా ఉండేవి, 30-35 ఏళ్ళ క్రితం. ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో నాడు నేడు కింద హాస్టల్స్ను డెవలప్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. దీన్ని పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. ఈరోజు ఒక 5 రేషన్ షాప్ చెక్ చేసాం. వాటిలో చెన్నకేశం వల్ల ఇర్రెగ్యులారిటీ ఉండడం వల్ల ఆ షాప్ను సీజ్ చేయడం జరిగింది. దాంతో 625 కేజీలు రైస్ ఎక్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇలా కొన్ని ఒక అంగన్వాడీ సెంటర్లో ఇర్రెగ్యులారిటీగా ఉంటే మేము ఇవ్వని చెప్పాం. ఇంకొక అంగన్వాడీ సెంటర్లో మిల్క్ దాదాపు 12 లీటర్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి సవరిస్తూ ఉన్నాము. కేసులు పెట్టడము ఇవంతా ఎందుకంటే నెత్తికి తెచ్చుకుంటారు, మంచిగా పనిచేయండి. ఆకలి మరణాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ మన ప్రభుత్వాలు ఈ మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాయి. కడుపుకు అన్నం తినే కార్యక్రమాలండి, ఆకలి తీర్చే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో కూడా అవినీతికి పాల్పడి కకృతి పడితే దేవుడు ఒకడు ఉన్నాడు, క్షమించడు. నానా రోగాలన్నీ వచ్చి ఇబ్బంది పడతారు, మనశ్శాంతి ఉండదు కుటుంబాలలో. ఇవన్నీ కూడా ఆలోచించండి. మనము 10 మందికి మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ను ఒక ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్గా, ఆహ్లాదకరంగా, ఆనందంగా చూడాలంటే ప్రతి ఒక్కరూ నిఖచ్చితంగా నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తేనే మనము ముందుకెళ్ళగలం, సంతోషంగా ఉండగలం. దాదాపు 34% మార్పు వచ్చింది ఈ 1 ఇయర్లో, ఈ 10 మంత్స్లో. ఇంకా నా 10 ఇయర్ 4 ఇయర్స్ 2 మంత్స్ ఉంది. 2027 మార్చి 27 తేదీ వరకు నేను ఈ పదవిలో ఉంటాను. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తా. ఎటువంటి ఒత్తిడులకు లొంగకుండా ఏ ప్రజాప్రతినిధులు కానీ ఏ అధికారులు కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము. చాలా స్ట్రిక్ట్గా నీతి నిజాయితీ వెళ్తా ఉన్నా. ఎక్కడ కూడా అవినీతి అనే సమస్య లేదు. క్లియర్గా చెప్తా ఉన్నా, నాకు ఫోన్ చేయకండి, నా జోలికి రావకండి, నేను నా పనులను చేసుకునేయండి. పార్టీలకు కులమతాలకు అతీతంగా నేను పనిచేస్తా ఉన్నాను. నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు ఎవరు కూడా. మాకు నిర్దేశకమైన ఆదేశాలు ఉన్నాయి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా ఆలోచించద్దు, ఆశ ఎక్కడ కూడా ఆశపడకుండా ఎవరిని కూడా
ఎవరిని ఆశ పడనీయకుండా వాళ్ళని జాగ్రత్త చేయమని చెప్పి మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వీటన్నింటిని బేస్ చేసుకొని అందరికీ చెప్తా ఉన్నాను నేను ఈ పత్రికా విలేకరుల సందర్భంలో ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ కూడా అన్ని ఛానల్స్ వాళ్ళకు ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకండి, ఎవరు కూడా నా జోలికి రావకండి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తా ఉన్నా, ఎవరు ఏం చేసినా ఉపేక్షించేది లేదు, ఎవరు కక్కుర్తి పడద్దండి. పని చేసే పనులు నిబద్ధత అవసరము. ఆ విధంగా పని చేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఆశయం ఉంటుంది. ఇంత మంచిగా మేము చేస్తూ ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసాం. ఈ 1,00,000 స్టిక్కర్లు నా సొంత ఖర్చుతో తయారు చేసుకుని ఈ స్టేట్ అంతా. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేశాక సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సిబిఐ అధికారుల బృందం సీఎం నివాసంలో పనిచేస్తున్న నవీన్ ను విచారించేందుకు కడపకు చేరుకున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహానికి చేరుకున్న సిబిఐ అధికారులు ఎదుట నవీన్ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన నవీన్ ను వివిధ కోణంలో విచారిస్తున్న సిబిఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్ తో పాటు కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, యాదాటి సునీల్, ఉమాశంకర్ రెడ్డిలను సిబిఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దేశ చరిత్రలోనే అద్భుతమైన కార్యక్రమం అని కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా తెలిపారు. బద్వేల్ పట్టణం 5వ వార్డులో కౌన్సిలర్ రత్నమ్మ ఇన్ఛార్జి సింగసాని శివయ్య ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. మనోభావాలు కూడా తెలపడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా 10 కాలాల పాటు జరగాలని, మరి పేదలైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, వాళ్ళ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ హెల్త్ పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, వారందరూ ఇంకా ముందుకు వెళ్ళాలని, మరి రాబోయే రోజుల్లో మన సుధా మేడం గారిని జీవించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి చేసుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా ఏవైనా పెండింగ్ పనులు కానీ ఇంకా అభివృద్ధి చెందేదానికి కానీ వారి వంతు ఎక్కువగా కృషి చేస్తారని, మరి మేము కూడా అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతూ ఉన్నా 130 కోట్లు నిధులు ఇవ్వడంలో కానీ, మరి మున్సిపల్ ఆఫీస్ కట్టడంలో కానీ, రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడంలో కానీ, రోడ్లు కానీ, మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనుల్లో ముందుకు పోతున్నాం. సంక్షేమం చెప్పనవసరం లేదు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకు వాలంటీర్లను పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి మేము ప్రజల మన్ననలు పొందుతామని, మా ఎమ్మెల్యే గారిని కూడా మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారని కడప జిల్లా బద్వేల్ వైసీపీ నాయకులు సింగసాని శివయ్య తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో నిర్వహించిన 2 రోజుల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం అయిందని అన్నారు. 5వ వార్డులో 85 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు రాజగోపాల్ రెడ్డి గారు, మరి గురుమోహన్ గారు, మరి నా తోటి మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి గడప గడప ప్రోగ్రాంకి చేసినటువంటి ఎమ్మెల్యే గారు, మరి వార్డంతా తిరగంగా ఎక్కడ కూడా సమస్యలు లేకుండా మరి 85 లక్షలతో 5వ వార్డుకు రోడ్లు వేయడం జరిగింది. మరి బహుశా ఉంటే చిన్న చిన్నవి ఉంటాయేమో, దాదాపు వేశాము. మరి డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి
రోడ్లైతేనేమి దాదాపు వేసాము అంతో ఇంతో ఉంటుంది మరి ఇంకా ఈ గడప గడప ప్రోగ్రామ్ అయిపోతానే మరి ఎలక్ట్రికల్ సంబాలు మార్చాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం పొలబాయి నుంచి ఆంజనేయస్వామి దాకా కొత్త ఎలక్ట్రికల్ సంబాలు అలాగే ఇప్పుడు 40 సంవత్సరాల నాడు చేసినటువంటి సంబాలను కొత్త వైరు కొత్త సంబాలు వేసి మార్చాలని మేము సంకల్పం చేశాము చేస్తున్నాము మరి తొందరలోనే ఆ కార్యక్రమం సంబాలు లైటింగ్ ఇచ్చేస్తే దాదాపు వాటిలో సమస్యలు అనేది అతి తక్కువగా ఉంటాయని అనుకుంటున్నాం మరి ఇదంతా కూడా ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తోనే వచ్చింది 130 కోట్ల 60 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇవ్వంగా అందులో 85 లక్షలు మన వాటకు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది మరి ఇప్పుడు గడప గడప ప్రోగ్రాంలో మన సచివాలయానికి గౌరవ సచివాలయానికి 20 లక్షల రూపాయలు వస్తుంది 20 లక్షల్లో 10 లక్షల రూపాయలు మన ఐదో వార్డుకు వస్తుంది 10 లక్షల రూపాయలు ఆరో వార్డుకు పోతుంది ఈ 10 లక్షల రూపాయలను ఈ కరెంటు స్తంభాలు పెండింగ్ లేకుండా ఎక్కడ పోయిన స్తంభాలని పాత స్తంభాలని మార్చి మరి లైటింగ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పంతో మేము ఉన్నాము మరి ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమానికి పాల్గొనాలని ఉండాలి అయితే ముఖ్యంగా నాగల చెరువుకు సంబంధించి అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుండి అటు స్టేట్ గవర్నమెంట్ నుండి మున్సిపాలిటీ నుండి 14 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ అయింది నాగల చెరువు కట్టమ్మడి గ్రీనరీ మరి మెష్ మరి పూల చెట్లు వాకింగ్ ట్రాక్ లాగా చేయాలనే ఉద్దేశంతో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి వాళ్ళంతా మెజర్మెంట్ తీసుకుపోయినారు ఎస్టిమేట్ జరుగుతున్నాయి తొందరలో అదిగినా జరిగితే కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెద్దలేబాక లక్కిరెడ్డి గ్రామాల సరిహద్దు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధేశ్వర స్వామి, పార్వతీదేవి, గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి నాగులు విగ్రహాలను వేద పండితులు శేఖర్ శర్మ, గడియారం ప్రసాద్ శర్మ మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ప్రతిష్ఠించారు. వేద పండితులు శేఖర్ శర్మ ఆధ్వర్యంలో గడియారం ప్రసాద్ శర్మ బృందం గత 3 రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వేద మంత్రాలతో విగ్రహాల ప్రతిష్ఠను నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక హోమాలు, గణపతి పూజ, ప్రతిష్ఠ పూజలు, అనంతరం స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముసలితనం ఎవరు వచ్చినా ఖచ్చితంగా మనందరం ముసలి వాళ్ళం కావాల్సిందే. ఆ వృద్ధాప్యాన్ని కోరుకుంటాం. వృద్ధాప్యం భిక్షరి అంటే భిక్షరి అయితే మనం పంచుకుంటామండి. మనకి ఏమైనా విషయాలు తెలియనప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? గ్రంథాలయంకి వెళ్తాం, సమాధానం దొరుకుతుంది. అదే విధంగా అర్థం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ముసలి వాళ్ళని గౌరవించండి. ముసలి వాళ్ళు మన ఇంట్లో ఉండడం ద్వారా ఒక గ్రంథాలయం, ఒక డిక్షనరీ మన ఓం రాజాదిరాజాయ ప్రత్యక్ష కుబేరాయ బహిర్శ్రవణాయ మహారాజాయ నమః. ఏతాతో ఏత అసతం అసతం వృదస్తత్ వృదస్తత్ ఏత అసతం దేవాం ద్వారా భవతి భవతి త్రిమాత్రగం వే వేదాయో యత్రిమాత్రగం వేద తేషాం వత్సకం దదాతి త్వాదోగా జిత్వా. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ ఫుట్పాత్ కార్ పార్కింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు జీవీఎంసీ జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. దీనిపై గత వారం రోజుల నుండి జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది జోన్ 2 పరిధిలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక మిథులాపురి హుడా కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లేదా
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. ఆడిలన్ కీప్ వాచింగ్ వాడి తెలుగు టీవీ న్యూస్.